ఈ యంగ్ టీంని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇవన్నీ థర్డ్ జనరేషన్స్ నాకు. సో శ్రీకాంత్ కొడుకు, నేను వాళ్ళ పెళ్లి దగ్గర నుంచి చూసా, పెళ్లికి ముందు నుంచి పనిచేస్తాను అన్నాడు. వీడు సడన్గా ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు పెద్దాడు, ఎప్పుడు హీరో అయిపోయాడు వీడు. అట్లాగే మన యాంకర్ సుమ కొడుకు, యాంకర్ సుమ, వీడి పేరు రోషనే, సుమ ఏమో నా హీరోయిన్, కళ్యాణ ప్రాప్తిరస్తు ఫస్ట్ హీరోయిన్. ఇక నీ పేరు రోషన్? ఇది రోషనే. మూడో జనరేషన్ రాజేశ్వరరావు గారితో పనిచేసినాన్ని, రాజేశ్వరరావు గారి తర్వాత కోటి, కోటి తర్వాత ఇక వీడు, మన వీడితో ఎప్పుడు పని చేయాల్సి వస్తుంది. బట్ నేను పని చేస్తా, డోంట్ వరీ. ఎందుకంటే మీ నెక్స్ట్ జనరేషన్ కూడా నేను ఉంటాను. ఇక డైరెక్టర్ కోటేశ్వరరావు, ఇది థర్డ్ జనరేషనే. నా శిష్యుడు దవళ సత్యం, దవళ సత్యం శిష్యుడు కోటేశ్వరరావు. సో మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామ్యాన్. బట్ ఈ డే వండర్ఫుల్ జాబ్. అందుకే నేను పర్టికులర్గా ఆయన అడిగి రమ్మను మొన్న, దిస్ ఇస్ అ టీమ్, ఆ అమ్మాయి ఇక్కడ లేదు, బహుశా బాంబే లేదో షూటింగ్లో ఉన్నట్టుంది. ఈ సినిమా నేను లేట్గా చూశాను, యాక్చువల్గా ముందే చూడాల్సింది. నాకు వేరే బిజీగా ఉండడం వల్ల నేను చూడలేకపోయాను. నేను జస్ట్ నిన్న కాక మొన్న చూసా, ఇక్కడే చూశాను. ఎంత ఫ్రెష్గా అనిపించిందంటే పిక్చరు, అంటే రియలిస్టిక్గా ఒక ఈ పిల్లలు ఇవాళ ప్రజెంట్ జనరేషన్ అయితే, పూర్వం మేము చదువుకునే రోజులు అయితే హై స్కూల్ డేస్లో అసలు ఒక ప్రేమని కానీ లేకపోతే ఇంకొక ఆలోచన కానీ, జస్ట్ ఫ్రెండ్షిప్ తప్పితే మిగతా ఆలోచనలు ఏమి ఉండే కాదు. బట్ ఇవాళ జస్ట్ బికాస్ ఆఫ్ ది టెక్నికల్ ఎవల్యూషన్, ఈ సెల్ ఫోన్స్ కానివ్వండి లేకపోతే కమ్యూనికేషను చాలా ఫాస్ట్ అయిపోవడం కానివ్వండి, బట్ ఇవాళ స్కూల్స్లో కూడా పిల్లలు ఏ రకంగా వాళ్ళు ఒకరినొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, వాళ్ళ మైండ్స్ అనేది నిజంగా జరుగుతూ ఉంది. అది తప్ప రైట్ అనేది పక్కన పెడితే మాత్రం ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ స్కూల్ డేస్ నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి. అలాంటి ఒక చక్కని లవ్ స్టోరీ తీసుకున్నారు. బట్ దీంట్లో జస్ట్ ఏదో ఒక లవ్ స్టోరీ, ఓ బాయ్ మీట్స్ ది గర్ల్, ఫైనల్లీ పెద్దాడు కాదంటారు, తర్వాత ఫైనల్లీ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు అనేది మామూలు రెగ్యులర్ లవ్ స్టోరీస్. బట్ దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఏ మ్యాన్, ఏ బాయ్ ఫ్రమ్ స్క్రాప్, అంటే ఏమీ తెలియకుండా ఏమీ లేకుండా పొలంలో కష్టపడి పనిచేసే ఒక తల్లి తండ్రి కష్టపడి కుర్రాన్ని చదివిస్తే ఆ కుర్రాడి జీవితంలో ఏమైనా అచీవ్ చేయగలడా, ఆ అచీవ్ చేయగలగడానికి ఆ కుర్రాడికి లైఫ్లో ఒక ఛాలెంజ్ దొరికింది, ఆ ఛాలెంజ్ ఇస్ నథింగ్ బట్ లవ్ ద్వారా వచ్చింది. సో మా నిర్మల కాన్వెంట్ టీం అందరం సక్సెస్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సో గురుగారు ఇంటికి పిలిచి మా అందరినీ అప్రిషియేట్ చేసి వి ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఇంత పెద్ద సీనియర్ లూమినరీ ఆయన, ఎంతమందికో ఎన్ని డైరెక్టర్స్కి ఇన్స్పిరేషన్ ఆయన. సో ఆయన ఇంటికి పిలిచి ఆయన మా గురించి ఇలా మాట్లాడుతుంటే చాలా థ్రిల్లింగ్ ఉంది. అండ్ ఆయన టీవీలో చూడడం తప్ప నేను రియల్గా ఎప్పుడే చూస్తున్నాను. అండ్ వీఆర్ వెరీ వెరీ లక్కీ అనమాట, ఇంత పెద్ద ఆయన మా గురించి ఇలా మాట్లాడుతున్నారండి. సో దాట్స్ ఇట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మల కాన్వెంట్ ఒక ఫ్రెష్ స్టోరీ. ఇంకా నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన జీకే అంకుల్కి, నాగార్జున అంకుల్కి అందరికీ థ్యాంక్స్. ఇంకా మెయిన్గా దాసనారాయణ అంకుల్ గారికి సార్ మీకు చాలా థ్యాంక్స్. అసలు ఇంటికి పిలిచి ఇలా మాట్లాడడం అంటే చాలా గొప్ప విషయం. ఇది నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ డే అనుకోండి. థ్యాంక్స్ టు ది లెజెండరీ డైరెక్టర్ దాసనారాయణరావు గారు పక్కన ఇలా కూర్చొని మాట్లాడడమే నాకు అసలు ఇంకా ఇట్స్ లైక్ మై డ్రీమ్. అండ్ ఆయన నిర్మల కాన్వెంట్ సినిమా చూసి మా టీంనంతా పిలిచి బ్లెస్ చేయడం, నేను
అంటే నాకు ఇంకా మర్చిపోలేదండి, నాకు నోటి మాటలు రావట్లేదు. బట్ ఆయన మా తాతగారితో అండ్ మా ఫాదర్తో కూడా వర్క్ చేశారు. తాతగారితో దేవదాస్ మళ్ళీ పుట్టాడు అండ్ మెనీ ఫిలిమ్స్, తాండ్ర పాప అలాగే చాలా సినిమాలు చేశారు. అండ్ మా ఫాదర్తో కూడా చాలా సినిమాలు, మా ఫాదర్ కూడా ఆయనతో వర్క్ చేశారు. అండ్ ఇప్పుడు ఆయన పక్కన కూర్చొని ఇలా మాట్లాడడం, అండ్ సచ్ ఎ లెజెండ్ హీఈస్. ఆయన ఈరోజు మా టీంని అంతా బ్లెస్ చేయడం, వీఆర్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్. బాగా చేసేవారు మ్యూజిక్. దర్శకులు అనేటువంటి పదానికి స్టార్ ఇమేజ్ చేసి ఇమేజ్ తీసుకొచ్చినటువంటి దర్శకరత్న, వారికి నేను ప్రశిష్యుడిని చెప్పుకోవటం నాకు చాలా అదృష్టం. ఆ అదృష్టం నాకు మా గురువుగారు సచిన్ గారి వల్ల దొరికింది. అది అసలు నేను కళ్ళలో కూడా ఊహించినటువంటి విషయం. నేను డైరెక్టర్ అవుతానని, నేను రైటర్ని అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. అది ఆ విషయం మీ అందరికీ తెలుసు, నేను చెప్పాను ఒకసారి మన ఆడియో రిలీజ్ కార్యక్రమంలో. నన్ను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో రమాని సచిన్ గారు, అలాగే బన్నీ గారు, మల్లిక గారు ఇద్దరు ఎంకరేజ్ చేసి నన్ను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి తీసుకొచ్చారు. ఆ విధంగా నేను ఈ సినిమా చేసేటువంటి అవకాశం నాకు కలిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నిర్మాతలు అక్కినే నాగార్జున గారికి, నిమ్మగడ్డ ప్రసాద్ గారికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే ఈ సినిమాని గురించి ఇది చాలామంది చెప్తుంటారు, డిఫరెంట్ ఫిల్మ్ చేస్తున్నాం, డిఫరెంట్ ఫిల్మ్ తీస్తున్నాం అని. కానీ ఇది నిజంగా డిఫరెంట్ ఫిల్మే. ఇందులో ఇద్దరు హీరోలని నేను ఆ రోజునే చెప్పాను, ఈ రోజున కూడా మళ్ళీ చెప్తున్నాను. మన రోషన్ ఒక క్యారెక్టర్ అయితే, నాగార్జున గారిది మరో క్యారెక్టర్ అయితే, ఒక హీరోయిన్ తర్వాత 4 ఫైట్లు 6 డ్యాన్సులు ఉంటేనే హీరో అంటే నేను చెప్పలేను. కానీ సెకండ్ హాఫ్ కథ అంతా కూడా మొత్తం మన నాగార్జున గారి మీద పెడుతుంది. అందువల్ల ఏంటంటే డెఫినెట్లీ ఆ హీరో అనేటువంటి పదానికి మనం చూసుకుంటే ఆయన డెఫినెట్గా ఈ ఇది మల్టీ స్టారర్ మూవీ. ఒక న్యూ హీరో అయితే ఒక స్టార్ హీరోతో పనిచేసేటువంటి అవకాశం, అదృష్టాన్ని నాకు కలిగించినటువంటి నా నిర్మాతలకి. మేము ఒకసారి టూర్ ప్రోగ్రాము మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత వెళ్ళాం. గుంటూరు, విజయవాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అలాగే వైజాగ్, ఇవన్నీ కూడా ఎక్కడైతే మల్టీప్లెక్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఏ క్లాస్ థియేటర్స్ ఉన్నాయో, ఏబీ సెంటర్స్ అన్నీ కూడా చాలా బాగా కలెక్షన్స్ ఉన్నాయి.